मंत्री मल्लारेड्डी केसులో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించిన అధికారులు సోదాలకు సంబంధించి పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ లేఖ పంపారు ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలను ఐటీ శాఖ అధికారులు ఈడీకి తెలిపారు మెడికల్ సీట్లు డొనేషన్లలో అవకతవకలు జరిగినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని ఐటీ శాఖ ఈడీని కోరింది संबंधी मरी विवरा प्रतिनिधि उषा लाइव द्वारा अंदर उषा चपंडी मंत्री मल्लारेड्डी केस ईडी की ईटी अधिकार लेखते राशार मेडिकल सीट विषय में अदे विधा डोनेशन विषय में चाल अवकतवकल जी दी संबंधी पूर्ति अपडेट्स यामिनी गत वारं रेंडु रोजुल पाटु मल्लारेड्डी निवासंलो जरिगिनटुवंटि ऐटी सोदाल्लो भागंगा अनेक अवकतवकलु जरिगायि नगदु लावादेवीलकु संबंधिंचि आदायपु पन्नु शाखकु संबंधिंचि कावच्चु अलागे अतनि निर्वहिंचेटटुवंटि कलाशालालु कावच्चु अलागे मेडिकल कलाशालालु कावच्चु अलागे कार्यालयालु अलागे एदैते उन्नायो तनकु संबंधिंचिनटुवंटि ए आस्तुलु कावच्चु स्थिरास्तुलु चरास्तुलु मोत्तानिकि संबंधिंचि भारी एत्तुन अवकतवकलु जरिगायन्न कोणंलो ऐटी शाख इप्पटिके ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేఖ రాసింది దీనికి సంబంధించి ఇప్పటికే 18 మంది దాకా ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీస్ లో భాగంగా ఏదైతే ఐటీ శాఖ కార్యాలయం ఐకార్ భవన్ ఉందో దానిలో ఇప్పటికే నిన్న మొన్న చూసుకున్నట్లయితే 18 మంది దాకా నోటీసులు జారీ చేశారు మల్లారెడ్డికి సంబంధించి అతని పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అల్లుళ్ళు అలాగే తమ్ముళ్ళు ప్రతి ఒక్కరును కూడా ఈ ఐటీ శాఖ కార్యాలయానికి వచ్చి తమకు సంబంధించి నగదు లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సోదాల భాగంగా వీరికి జమ అయినటువంటి నగదు ఏదైతే ఉందో దానికి సంబంధించి డిటైల్స్ మొత్తం కూడా కూపి లాగారు ఇందులో భాగంగా ఏదైతే మెడికల్ సీట్స్ ఉన్నాయో మెడికల్ సీట్స్ తో చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి అలాగే డొనేషన్ల రూపంలో కూడా వీళ్ళు కోట్లల్లో నగదును తీసుకున్నారు అన్న కోణంలోనే ఐటీ శాఖ ఈ ఫిర్యాదుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి బదిలీ చేసింది ఫెమా ఉల్లంఘన ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్మెంట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయి నగదు లావాదేవీలకు సంబంధించి మల్లారెడ్డి అనేక అవకతవకలు చేశారు అన్న కోణంలోనే ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఐటీ శాఖ దీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి బదిలీ చేసింది అనేసి చెప్పుకోవాలి భారీగా ముడుపులు చెల్లాయి అలాగే నగదు లావాదేవీలకు సంబంధించి కావచ్చు అలాగే అతని ఆస్తులు కావచ్చు అలాగే మరి రాశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి 2 కోట్ల నగదుకు సంబంధించి కావచ్చు అలాగే త్రిశూల్ రెడ్డికి సంబంధించినటువంటి 2 కోట్లు కావచ్చు మొత్తం మీద ఆ రోజు ఐటి సోదాల్లో భాగంగా జరిగినటువంటి దొరికినటువంటి మొత్తం నగదు ఎంత అయితేందో నగదు దానికి సంబంధించి అలాగే ఆభరణాలు ఏదైతే గోల్డ్ ఉందో గోల్డ్ కు సంబంధించి బంగారు ఆభరణాలకు సంబంధించి ప్రతి దానికి సంబంధించి కులంకుశంగా వీరు ఫిర్యాదులో భాగంగా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కి అపీల్ చేసుకున్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ 18 మంది ఇచ్చినటువంటి నివేదికల భాగంగా వీరు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఈ భారీగా అవకతవకలు ఏదైతే మల్లారెడ్డి కళాశాలలకు సంబంధించి కావచ్చు అలాగే కార్యాలయాలకు సంబంధించి కావచ్చు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఆస్తులకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇప్పటికే భారీగా నగదు లావాదేవీలు జరిగింది అన్న కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఐటీ శాఖ ఈ కేసుని తరలిస్తోంది అనేసి తెలుస్తోంది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనీ లాండరింగ్ ఎక్కువగా జరిగింది అలాగే ఫెమా ఉల్లంఘన జరిగాయన్న కోణంలోనే ఐటీ శాఖ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఈ కేసుని బదిలీ చేస్తుంది అనేసి తెలుస్తోంది యామిని రైట్ థాంక్యూ షా